శ్రీమంతం సచిదానందం సద్యః ప్రజ్ఞార్థదాయకం ప్రమోదం ప్రణవాకారం వందేహం గణనాయకం. అక్షమాలాధరాం దేవీం వీణాపాణిం విశారదాం సర్వశుక్లాం మహారూపాం వందే వందే సరస్వతీ. ఓంకారరూపమైశ్వర్యం విష్ణుభక్తహితం పదం పరబ్రహ్మస్వరూపం తం ప్రణమామి శ్రీ ప్రణవం తం ప్రణమామి శ్రీ ప్రణవం. ప్రణవ సాహిత్యంలో రెండవ భాగం చంద్రారాధన. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఎందరో త్యాగధనులు, మహాపురుషులు, యుగపురుషులు, వీరనారీమణులు, మేధావులు, కవి పండిత గణములను, మరెందరినో మహనీయులను కన్న తల్లి మన భారతదేశం. భిన్న భిన్న సంస్కృతులతో భిన్నత్వంలో ఏకత్వం కలిదిగా వాసికెక్కిన సంస్కృతి సంప్రదాయ పరిపూత మన భరతమాత. అటువంటి ఈ గడ్డపై పుట్టిన ప్రతి భారతీయుడు అదృష్టవంతుడే. మహనీయ మహర్షుల చేత తెలుసుకొనబడిన సమస్త జ్ఞాన సంకలనమే వేదం. ఈ వేద సాహిత్యానికి నాంది పలికిన తొలి శబ్దం, అక్షరం, ఓంకారం అనగా ఈ ప్రణవం. వేదంలో చెప్పని విషయమంటూ లేదు. పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు ఏవైనా వాటికి వేదమే ప్రమాణం. అటువంటి ఈ వేద సాహిత్యాలలోని మంత్రముల నుండి మొదలుకొని మన భాషామతలులైన సంస్కృతాంధ్రములు రెండింటిలోని పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాది అనేక శాస్త్ర గ్రంథ విషయాలన్నీ సమయానుకూలంగా తరచూ వింటూ పారాయణ చేసుకుంటూ పోదాం. ఇలా అన్ని రకాల వాంగ్మయాలకి మూలమైన వేదిక మన ఈ ప్రణవ సాహిత్యం. చంద్రారాధనలో భాగంగా ఇప్పుడు మనం చంద్రకవచాన్ని పారాయణ చేసుకుందాం. అస్య శ్రీ చంద్రకవచ మహామంత్రస్య గౌతమ ఋషి అనుష్టుప్ ఛందః శ్రీచంద్రగ్రహో దేవత చంద్రప్రీత్యర్థే పారాయణే జపే వినియోగః. ధ్యానం సమం చతుర్భుజం వందే కేయూరమకుటోజ్వలం వాసుదేవస్య నయనం శంకరస్య చ భూషణం. ఏవం ధ్యాత్వా జపే నిత్యం శశినః కవచం శుభం. అథ చంద్రకవచం. శశీ పాతు శిరోదేశం ఫాళం పాతు కళానిధిః చక్షుషీ చంద్రమా పాతు శ్రుతీ పాతు నిశాపతిః ప్రాణం క్షపాకరః పాతు
ముఖం కుముదవాంధవః పాతు కంఠం చ మే సోమః స్కంధే జైవాతృకస్తథా. కరౌ సుధాకరః పాతు వక్షః పాతు నిశాకరః హృదయం పాతు మే చంద్రో నాభిం శంకరభూషణః. మధ్యం పాతు సురశ్రేష్ఠః కటిం పాతు సుధాకరః ఊరూ తారాపతిః పాతు మృగాంకో జానునీ సదా. అభిజ్ఞః పాతు మే జంఘే పాతు పాదౌ విధుః సదా. సర్వాణ్యన్యాని చాంగాని పాతు చంద్రోఖిలం వపుః. ఏతద్ధికవచం దివ్యం భుక్తిముక్తిప్రదాయకం యః పఠేత్ శృణుయాద్వాపి సర్వత్ర విజయీ భవేత్. సర్వత్ర విజయీ భవేత్. ఇతి శ్రీ చంద్రకవచం. చంద్రకవచం ఎవరైతే నిత్యము పారాయణ చేస్తారో ఈ దివ్యమైనటువంటి చంద్రకవచము ద్వారా భుక్తి సరియైనటువంటి ఉపాధి ఏర్పడటమే కాక చిట్ట చివరలో మోక్షమును కూడా ప్రసాదిస్తూ ఉన్నది ఈ చంద్రకవచం. యః పఠే శృణుయాద్వాపి ఎవరైతే చదువుతారో ఎవరైతే వింటారో వారందరికీ కూడా సర్వత్ర అన్ని సందర్భాలలోనూ అన్ని చోట్ల విజయీ భవేత్, వారందరికీ విజయము అందగలదు అని చెబుతూ ఉన్నది. మనఃఫలశాంతత ఏర్పడటానికి కాకుండా అతి ముఖ్యమైనటువంటిది ఈ చంద్రకవచ పారాయణ. ఎందుకంటే చంద్రమా మనసో జాతః అని వేదోక్తి. చంద్రుడు మనస్కారకుడై ఉండటం చేత ప్రతి అమావాస్యకి పౌర్ణమికి సముద్రంలో సంభవించేటువంటి ఆటుపోటుల వల్ల అక్కడ ఉన్నటువంటి ఆ రసపదార్థంలో ఏర్పడేటువంటి ఆటుపోట్ల వల్ల వాటికి వాటి ప్రభావం చేత మన పాంచభౌతికమైన ఈ దేహంలో ఉన్నటువంటి నిక్షిప్తమై ఉన్నటువంటి సమస్త రస పదార్థములు కూడా ప్రభావితమవుతాయి. అందువల్ల అలా ప్రభావితమవుతాయి కనుక చంద్రుడు మనస్కారకుడై తద్వారా మన మనస్సును ప్రభావం చేయగలడు అని వేదము కానీ ఉపనిషత్తులు కానీ శాస్త్రాలు కానీ పురాణ ఇతిహాసాలు కానీ ఘోషిస్తూ ఉన్నాయి. కనుక ఇలా మనం చంద్రకవచాన్ని పారాయణ చేసుకుని చంద్రుని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతాం. ఇప్పుడు అన్ని విధాల చంద్రుని యొక్క ఈ నామావళి యొక్క ఉచ్చారణ చేత లేదా శ్రవణం చేత చంద్రుని అనుగ్రహము ద్వారా మనస్సుకు ప్రశాంతత ఏర్పడటమే కాక చంద్రుడు మాతృకారకుడు కూడా అయి ఉండటం వల్ల తల్లితో ఉన్నటువంటి అనుబంధం పటిష్టమవటం, ఏదైనా విభేదం ఉంటే ఆ విభేదం మాసిపోవటం, లేదా మాతృదేవత యొక్క అనుగ్రహం కలగటమే కాక ప్రత్యేకించి అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సుధారులమ్మ కడుపు ఆరడిపుచ్చినయ్యమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మాయమ్మ అంటూ ఏ పోతనామాత్యుడు దుర్గాదేవిని కొలిచినాడో తలచినాడో పిలిచినాడో అమ్మలగన్న అమ్మ అయినటువంటి ఆ సాక్షాత్తు దుర్గాదేవి యొక్క అనుగ్రహము కూడా, పరాత్పరీదేవి యొక్క అనుగ్రహం, లలితాదేవి యొక్క అనుగ్రహం కూడా పొందగలము అని తెలుపుతూ ఉన్నాను. దతిశంఖ తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. దధి శంఖ తుషారాభం, దధి పెరుగు, శంఖము తుషారము మంచు వంటి వాటితో సమానమైన ప్రకాశము వెలుగు కలిగి ఉన్నటువంటి వాడు. క్షీరోదార్ణవ సంభవం, పాలసముద్రమున అవతరించినటువంటి వాడు. శంభోర్మకుటభూషణం, సాక్షాత్తు జగత్తుకు తండ్రి అయినటువంటి ఆ పరమేశ్వరుడు పరాత్పరుడు అయినటువంటి ఆ నీలకంఠుని యొక్క పరమేశ్వరుని యొక్క మకుటభూషణం, మకుటమునకు శిరస్సునకు భూషణమైనటువంటి వాడు, అలంకారమైనటువంటి వాడు, ఆభరణమైనటువంటి వాడు. అటువంటి
శశినం, శశి అయినటువంటి ఆ చంద్రుడిని నమామి సోమం, అటువంటి సోముణ్ణి నమస్కరిస్తూ ఉన్నాను. సోముడు అనటంలో స ప్లస్ ఉమ సోమ అనే శబ్దం కూడా ఉండటం చేత సోముడు అంటే శివుడు అనేటువంటి అర్థం కూడా ద్యోతకమవుతూ ఉండటం చేత చంద్రుడు అధిష్టాన దేవతగా ఉన్నటువంటి సోమవారన్నాడు. శివుడికి అత్యంత ప్రీతికరమై ఉన్నది. అంతేకాక చంద్రుడి అష్టోత్తరం ఇలా చదివినప్పుడు శివదోషం ఉన్నటువంటి జాతకాలలో కూడా ఆ దోష పరిహారం అవుతుంది అని చెప్పక తప్పదు. కాబట్టి శివానుగ్రహం కలగాలన్నా, లేకపోతే చంద్రుడి సోదరి అయినటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా, చంద్రుడి యొక్క అష్టోత్తరాన్ని ప్రతి సోమవారం గనక చదువుకున్నట్లయితే విశేషమైనటువంటి ఫలితం మనకు దక్కుతుంది అని మనసా వాచా కర్మణ విశ్వసిస్తూ తెలియజేస్తూ ఉన్నాను. చంద్రుడు చంద్రమామన సోజాత అన్నట్లు వేదోక్తి ప్రకారంగా మనస్కారకుడై ఉన్నాడు. అంతేకాకుండా జ్యోతిష శాస్త్రంలో మాతృకారకుడుగా కూడా చెప్పబడుతూ ఉన్నాడు. అందువల్ల చంద్రుని యొక్క స్తోత్రములు, చంద్రుని కవచం కానీ చంద్రుని అష్టోత్తరము కానీ, ఇలా చంద్రునికి సంబంధించిన ఏ స్తుతి అయినా సరే చేసినట్లయితే, లేదా చంద్రగ్రహారాధన చేసినట్లయితే, వారికి ప్రత్యేకించి తాము తాము చేయబోయేటువంటి కార్యములలో విజయం లభించటమే కాక తమ మనస్సుకు నిరంతరము శాంతి చేకూరగలదు. అంతేకాకుండా ఏ వ్యక్తికైనా చంద్రుని యొక్క స్తుతిని చేయటం వల్ల ప్రత్యేకించి తన తల్లితో ఉన్నటువంటి అనుబంధం బలపడగలదు, పటిష్టం కాగలదు. అంతేకాకుండా తల్లితో ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలేమైనా ఉండి ఉన్నట్లయితే అవి పరిహారం అవుతాయి, మాతృదేవత అనుగ్రహం కలుగుతుంది, మాతృకారకుడుగా చంద్రుడు అనుగ్రహించగలడు. అలా చంద్రుని యొక్క ప్రతిభ, చంద్రుడి యొక్క ప్రజ్ఞ, చంద్రుని యొక్క శోభ అలా మనకు అందగలదు. అందువల్ల చంద్రుని యొక్క స్తుతి చేసినట్లయితే, విశేషించి సోమవారాలు గనక నియమం పెట్టుకొని చంద్రుని యొక్క స్తుతులు చేసినట్లయితే, చంద్రారాధన చేసుకున్నట్లయితే, అప్పుడు ప్రత్యేకించి శివుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అని శాస్త్రవచనం. అయితే ఇప్పుడు చంద్రుడి యొక్క జననం ఎలా ఏర్పడింది అని ఒక్కసారి దాని వెనుక ఉన్నటువంటి కథను తరచి చూద్దాం. బ్రహ్మమానసపుత్రుడైనటువంటి అత్రి మహర్షి మహాతపస్సంపన్నుడు, మహామహిమాన్వితుడు. పూర్వం ఒకసారి అతను తన తపశ్శక్తితో తపోనిష్టలో ఉన్నటువంటి వాడై, ప్రత్యేకించి తన తేజస్సును అంటే వీర్యమును పైకి ఎగజిమ్ముకొనెను, అనగా ఈ తన కన్నుల ద్వారా, విశేషించి ఇంద్రియముల ద్వారా ఈ ప్రైకి ఎగజిమ్ముకున్నాడట అత్రి మహర్షి తన యొక్క వీర్యమును. దశ దిక్పాలకులు ఏకమై ఆ తేజస్సును ధరింపబోయి శక్యముగాక జారవిడిచినారట. అప్పుడు భూమిపై పడిన ఆ సోమరూపమైన వీర్యమును బ్రహ్మదేవుడు లోకహితము కొరకై తన రథమెక్కించుకున్నాడట ఒకచోట చేర్చి. అట్లు చేర్చినటువంటి ఆ వీర్యము యొక్క సముదాయం ఏదైతే ఉన్నదో దాన్ని సోముడుగా పిలిచి, ఈ సోముడు ఈ భూమిని 21 మార్లు ప్రదక్షిణం చేయును అని సంకల్పించుకొని ఆ సోముడిని అంటే ఆ అత్రిమహర్షి యొక్క వీర్యమును చంద్రుడి రూపముగా చేసి ఆ వీర్యమంతా కలిసి చంద్రరూపము ధరించగా, ఆ చంద్రరూపం ధరించినటువంటి ఆ సముదాయమును 21 మార్లు రథమున భూప్రదక్షిణం చేయించాడట బ్రహ్మదేవుడు. ఆయన తేజస్సు భూమియందు ప్రవేశించి జగదాధారభూతములైన సర్వ ఔషధులు మొలకెత్తుటకు కారణమైనది. కాబట్టి అందుకే భూమి సమస్త ఔషధులకు నెలవై ఉన్నది ఆనాటి నుంచి. కనుక బ్రహ్మ అతనిని భూమికి రాజును చేశాడు ఆనాటి నుంచి, ముఖ్యంగా ఔషధాలకు ఔషధులన్నింటికీ కూడా రాజును చేశాడు అని పురాణ వచనం. ఇప్పుడు ఆ చంద్రుని యొక్క అష్టోత్తర శతనామావళిని పారాయణ చేసుకుందాం. చంద్ర అష్టోత్తర శతనామావళి. ఓం శ్రీమతే నమః, ఓం శశధరాయ నమః, ఓం చంద్రాయ నమః, ఓం తారాధీశాయ నమః, ఓం నిశాకరాయ నమః, ఓం సుఖనిధయే నమః,
ఓం సదారాధ్యాయ నమః, ఓం సత్పతయే నమః, ఓం సాధు పూజితాయ నమః, ఓం జితేంద్రియాయ నమః, ఓం జయోద్యోగాయ నమః, ఓం జ్యోతిశ్చక్ర ప్రవర్తకాయ నమః, ఓం వికర్తనానుజాయ నమః, ఓం వీరాయ నమః, ఓం విశ్వేశాయ నమః, ఓం విదుషాంపతయే నమః, ఓం దోషాకరాయ నమః, ఓం దుష్టదూరాయ నమః, ఓం పుష్టిమతే నమః, ఓం శిష్టపాలకాయ నమః, ఓం అష్టమూర్తిప్రియాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం కష్టదారుకుఠారకాయ నమః, ఓం స్వప్రకాశాయ నమః, ఓం ప్రకాశాత్మనే నమః, ఓం ద్యుచరాయ నమః, ఓం దేవభోజనాయ నమః, ఓం కళాధరాయ నమః, ఓం కాలహేతవే నమః, ఓం కామకృతే నమః, ఓం కామదాయకాయ నమః, ఓం మృత్యుసంహారకాయ నమః, ఓం అమర్త్యాయ నమః, ఓం నిత్యానుష్ఠానదాయకాయ నమః, ఓం క్షపాకరాయ నమః, ఓం క్షీణపాపాయ నమః, ఓం క్షయవృద్ధిసమన్వితాయ నమః, ఓం జైవాతృకాయ నమః, ఓం శుచయే నమః, ఓం శుభ్రాయ నమః, ఓం జయినే నమః, ఓం జయఫలప్రదాయ నమః, ఓం సుధామయాయ నమః, ఓం సురస్వామినే నమః, ఓం భక్తానామిష్టదాయకాయ నమః, ఓం భుక్తిదాయ నమః, ఓం ముక్తిదాయ నమః, ఓం భద్రాయ నమః, ఓం భక్తదారిద్ర్యభంజనాయ నమః, ఓం సామగానప్రియాయ నమః, ఓం సర్వరక్షాయ నమః, ఓం సాగరోద్భవాయ నమః, ఓం భయాంతకృతే నమః, ఓం భక్తిగమ్యాయ నమః, ఓం భవబంధవిమోచకాయ నమః, ఓం జగత్సకాశకిరణాయ నమః, ఓం జగదానందకారణాయ నమః, ఓం నిస్సపత్నాయ నమః, ఓం నిరాహారాయ నమః, ఓం నిర్వికారాయ నమః, ఓం నిరామయాయ నమః, ఓం భూఛాయాచ్ఛాదితాయ నమః, ఓం భవ్యాయ నమః, ఓం భువన ప్రతిపాలకాయ నమః, ఓం సకలార్తిహరాయ నమః, ఓం సౌమ్యజనకాయ నమః, ఓం సాధువందితాయ నమః, ఓం సర్వాగమజ్ఞాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం సనకాదిమునిస్తుతాయ నమః, ఓం సితఛత్రధ్వజోపేతాయ నమః, ఓం సితాంగాయ నమః, ఓం సితభూషణాయ నమః, ఓం శ్వేతమాల్యాంబరధరాయ నమః, ఓం శ్వేతగంధానులేపనాయ నమః, ఓం దశాశ్వరథసంరూఢాయ నమః, ఓం దండపాణయే నమః, ఓం ధనుర్ధరాయ నమః, ఓం కుందపుష్పోజ్వలాకారాయ నమః, ఓం నయనాబ్జసముద్భవాయ నమః, ఓం ఆత్రేయగోత్రజాయ నమః, ఓం అత్యంతవినయాయ నమః, ఓం ప్రియదాయకాయ నమః, ఓం కరుణారససంపూర్ణాయ నమః, ఓం కర్కటప్రభవే నమః,
ఓం అవ్యయాయ నమః, ఓం చతురస్రాసనారూఢాయ నమః, ఓం చతురాయ నమః, ఓం దివ్యవాహనాయ నమః, ఓం వివస్వన్మండలాగ్నేయవాసే నమః, ఓం వసుసమృద్ధిదాయ నమః, ఓం మహేశ్వరప్రియాయ నమః, ఓం దాంతాయ నమః, ఓం మేరుగోత్రప్రదక్షిణాయ నమః, ఓం గ్రహమండలమధ్యస్థాయ నమః, ఓం గ్రసితార్కాయ నమః, ఓం గ్రహాధిపాయ నమః, ఓం ద్విజరాజాయ నమః, ఓం ద్యుతిలకాయ నమః, ఓం ద్విభుజాయ నమః, ఓం ద్విజపూజితాయ నమః, ఓం ఔదుంబరనగావాసాయ నమః, ఓం ఉదారాయ నమః, ఓం రోహిణీపతయే నమః, ఓం నిత్యోదయాయ నమః, ఓం మునిస్తుత్యాయ నమః, ఓం నిత్యానందఫలప్రదాయ నమః, ఓం సకలాహ్లాదనకరాయ నమః, ఓం పలాశేధ్వప్రియాయ నమః, ఓం ఓం పలాశసమిధప్రియాయ నమః. ఇతి శ్రీచంద్ర అష్టోత్తరశతనామావళిః. చంద్రుడికి క్షయవ్యాధి ఎట్లా కలిగిందో ఒకసారి ఆలోచిద్దాం. చంద్రుడు షోడశకళాపూర్ణుడు, సుగుణవంతుడు, సుందరుడు. కనుకనే దక్షుడు అనగా దక్ష ప్రజాపతి తన కుమార్తెలనిచ్చి వివాహం జరిపించినాడు. అయితే ఎలాంటి వారైనా కర్మఫలములను అనుభవించక తప్పదు కదా. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అన్న ఆర్యోక్తి ఉండనే ఉంది కదా. చంద్రుడు తాను వివాహమాడిన 27 మందిని ఒకేలా ఏలుకోవాలి కదా. కానీ అలా కాక 27 మందిలో అత్యంత సుందరి అయినటువంటి, సుందరీ లలామ అయి ఉన్నటువంటి రోహిణిని అతి ముగ్ధుడై ఆదరిస్తూ ఉండేవాడట. తక్కిన వారిని ఒకవైపు నిరాదరిస్తూ, దాంతో కొంతకాలం వారు సహించి దుఃఖించి విసిగి చివరకు తమ తండ్రితో విన్నవించుకున్నారట, దక్ష ప్రజాపతితో. అప్పుడు సహజంగానే ముక్కోపి అయినటువంటి దక్ష ప్రజాపతి ముందు వెనుక ఆలోచించక తన అల్లుడిని క్షయరోగం ప్రాప్తించేట్లుగా శపించాడట. అప్పటి నుండి చంద్రుడు దినదినమూ నీరసించి క్షీణింపసాగుతూ ఉన్నాడు. అంటే శుక్లపక్షంలో ఒకవైపు వృద్ధి చెందుతూ, కృష్ణపక్షంలో క్రమంగా 16 కళలతో, అంటే వాటికి 16 కళలు అని పేరు పెట్టి అలా ఒక్కొక్క కళ ఒక్కొక్క కళ తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ కృష్ణపక్షంలో చిట్ట చివరికి అమావాస్య, చతుర్దశి అమావాస్యలు వచ్చేనాటికి చంద్రుడు పూర్తిగా రూపమే కనిపించకుండా పోయేటువంటి స్థితికి చేరుకుంటాడు. మరలా శుక్లపక్షంలో క్రమక్రమంగా విక్రమిస్తూ అభివృద్ధి అయి పూర్తిగా పౌర్ణమి నాటికి పరిపూర్ణమైనటువంటి ఆకృతిని పొంది పూర్ణచంద్రుడిగా ఆవిష్కరింపబడతాడు. దాంతో ఏం చేయాలో తోచక ఈశ్వరుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నాడట. పరమేశ్వరుడు తన దివ్య దృష్టితో కారణం తెలుసుకుని, చంద్ర, ఇది నీ అంతట నీవే తెచ్చుకున్న హాని. నీ భార్యలందరినీ ఒకే విధంగా చూడక వారిపై భేదబుద్ధి చూపినందువల్లనే నీకు ఈ క్షయపీడిత బాధ ఏర్పడింది. దీనిని తప్పించగల శక్తి ఎవ్వరికీ లేదు. కనుక నీ మామనే శరణు వేడు, అదే ఉత్తమం, అతనే నీ బాధను విముక్తి చేయగలడు అని చెప్పగా, అప్పుడు చంద్రుడు చేసేది లేక తన మామను, అంటే దక్ష ప్రజాపతినే చేరి సాష్టాంగ వందనమాచరించి చేతులు జోడించి ప్రార్థించాడట. అప్పుడు దక్షుడు తన అల్లుడైన చంద్రుణ్ణి ఆశీర్వదించి, ఓ చంద్ర, అంతా క్షేమమేనా? నీ భార్యలందరినీ సమానంగా చూసుకో. ఇకపై నీవు మొత్తంగా క్షీణించడం కాకుండా రోజురోజుకి శుక్లపక్షంలో పౌర్ణమి వరకు రోజురోజు క్రమంగా అభివృద్ధి అవుతూ, కృష్ణపక్షంలో కొంచెంగా కొద్ది కొద్దిగా ఒక్కొక్క కళ తగ్గుతూ, అలా అమావాస్య నాటికి చివరికి క్షీణచంద్రుడివై, అలాగే పౌర్ణమి నాటికి పూర్ణచంద్రుడివి అయి వెలుగొందుతావు అని పేర్కొన్నాడట. మనం శుక్లపక్షంలో 16 కళలతో అభివృద్ధి అయ్యేటువంటి చంద్రుడిగాను, కృష్ణపక్షంలో 16 కళలతో క్రమంగా క్షీణించేటువంటి చంద్రుడిగాను చూస్తూ ఉండటం జరుగుతూ ఉన్నది. భాష, సంస్కృతి, సంప్రదాయాల సేవలో భాగంగా
దాదాపు 4 సంవత్సరాల ప్రత్యేక మంత్రోపాసనల అనంతరం ప్రణవ సాహిత్యం పేర నేను చేసే ఈ చిన్ని ప్రయత్నానికి తోడుగా చేదోడుగా నిలిచి సహృదయులు సహకరిస్తారని, ఈ బృహత్కార్యాన్ని మనసారా ఆదరిస్తారని ఆశిస్తూ మీ మాడుగుల శివశ్రీ శర్మ. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, శుభం భూయాత్.